కోవూరు తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో అరువులైన నిరాశ్రయులకు రెండవ విడత ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొని 178 మంది అరువులకు పట్టాపత్రాలను అందజేశారు. అనంతరం నియోజకవర్గంలో సచివాలయ సిబ్బందికి యూనిఫామ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేదలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మీకిచ్చిన ఇళ్లను అమ్ముకోవద్దన్నారు. మీ బిడ్డలకు ఇది వరమన్నారు. సచివాలయం వాలంటరీ వ్యవస్థ ముఖ్యమంత్రికి రెండు కళ్లతో సమానమని తెలియజేశారు. ఈ 2.5 సంవత్సరంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలకు పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కోవూరు సర్పంచ్ విజయమ్మ, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ నిరంజన్ బాబురెడ్డి, ఎంపీపీ పార్వతి, జడ్పీటీసీ శ్రీల వైస్ ఎంపీపీ శివని నరసింహారెడ్డి, రాధాకృష్ణారెడ్డి, రామిరెడ్డి మల్లికార్జున రెడ్డి, తహసీల్దార్ సుబ్బయ్య, ఎంపీడీఓ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. అధికారులకు, సచివాలయ సిబ్బందికి, లబ్ధిదారులకు, పత్రికా విలేకరులందరికీ నా నమస్కారాలు. రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు దాదాపు 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం, అందులో అన్ని సదుపాయాలు కల్పించి ప్రజలకు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే మనం కోవూరు మండలంలో ఇప్పటి వరకు 3587 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. 153 ఎకరాలు తీసుకున్నాం. దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ వచ్చి 28 ఎకరాలు, ప్రైవేట్ ల్యాండ్ రైతుల దగ్గర 75 ఎకరాలు తీసుకున్నాం. మొత్తం 24.94 కోట్ల ఖర్చు పెట్టాం. ఈరోజు 187 మందికి ఇస్తున్నాం. దాదాపు 2 ఎకరాల 80 సెంట్లు, 92,56,000 ఇస్తున్నాం. పాటూరు 19, పోతిరెడ్డిపాళెం 45, కోవూరు 69, పడుగుపాడు 54, 187 మందికి ఇస్తున్నాం. అందరూ కూడా బాగుండాలి. ఎవరు కూడా ఇళ్ల స్థలం లేదు, ఇళ్ళు లేదు అని అనకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద నిర్ణయం తీసుకొని 13 జిల్లాల్లో పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎవరైతే ఇళ్ల స్థలం లేదో వాళ్ళందరికీ కూడా హౌస్ సైట్ ఇచ్చి ఇళ్ళు కట్టించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని దాంట్లో రోడ్సు, కరెంటు, సైడ్ డ్రైన్స్ అన్నీ కూడా సదుపాయాలు కల్పించి ఒక బొమ్మలాగా తయారు చేసి మీకు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం, అందులో భాగంగానే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా దీనిని ప్రారంభించి శాసనసభ్యులందరూ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ కూడా రాష్ట్రమంతటా కూడా దీంట్లో భాగస్వాములై పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇళ్ల పట్టాలు తీసుకున్న వాళ్ళకి ఒకటే మనవి చేస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆస్తి మీ చేతిలో పెడుతున్నాడు. నాకు తెలిసి దాదాపు కోవూరు టౌన్ అంటే మీకు ఇచ్చే ఇళ్ల స్థలం 10 లక్షలు ఉండొచ్చు, 15 లక్షలు కూడా ఉండొచ్చు ఏరియాను బట్టి. మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి. మీ బిడ్డల కోసం ఆ స్థలము, ఇళ్ళు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. వాళ్ళు పెద్ద అయిన తర్వాత చెప్పుకోవాలి, మా తల్లిదండ్రులకు ఫలానా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక మంచి ఆస్తి ఇచ్చారు, ఇల్లు కట్టించారని చెప్పి వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఎవరి మనసులో అయినా ఈ స్థలాన్ని అమ్మేసుకుంటే 3 లక్షలు 4 లక్షలు వస్తుందని చెప్పి మాత్రం ఉంటే మీ మనసుల్లో నుంచి తొలగించండి. పద్ధతి కాదు, మంచిది కాదు. ఒక ఆస్తి మన చేతుల్లో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ ఆలోచించే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రాష్ట్రంలో శ్రీకారం చుట్టారు. దీన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు ఒక ఆస్తి ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, దీన్ని దుర్వినియోగం చేసుకోకుండా మీరందరూ కూడా మంచి మనసుతో త్వరలో ఇల్లు కట్టుకొని మీరందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు సచివాలయ సిబ్బందికి కూడా యూనిఫామ్ పంపిణీ చేస్తున్నాం. మన నియోజకవర్గంలో 590 మందికి, కోవూరు మండలంలో 118 మందికి మనము ఈ యూనిఫామ్ పంపిణీ చేస్తున్నాం. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్స్ వ్యవస్థ, జగన్మోహన్ రెడ్డి గారికి 2 కళ్ళు. ప్రభుత్వం ఇచ్చే పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు భాగస్వామ్యులై ప్రతి కుటుంబానికి అందే విధంగా చేయడంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్ ముందున్నారు. రాష్ట్రంలో
ఈ సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ వ్యవస్థ మన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్నారు. చాలా కష్టపడి పనిచేస్తున్నారు. గ్రామ స్థాయి నుంచే పరిపాలన ఏ విధంగా ఉండాలనో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తానని చెప్పి ఎన్నికలప్పుడు వాగ్దానం చేయడం, అదేవిధంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానే సచివాలయ వ్యవస్థను వాలంటీర్స్ వ్యవస్థను ఏర్పాటు చేసి మండల స్థాయి అధికారులు గ్రామస్థాయి అధికారుల సహకారంతో పార్టీ నాయకులు కార్యకర్తల సహకారంతో పరిపాలన ఏ విధంగా ఉండాలో చేసి చూపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 26 పథకాలు ఈ 2.5 సంవత్సరాలలో పార్టీలు చూడకుండా వర్గాలు చూడకుండా కులాలు చూడకుండా అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంది, జగన్మోహన్ రెడ్డి గారిది. అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.